సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో మనం చాలా సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రింట్ చేయబడినటువంటి క్యాలెండర్లు డైరీలు వీటన్నిటిని కూడాను ఇక్కడికి మనం తెప్పించుకొని ఇక్కడ భక్తులకి అందజేయడం జరుగుతూ ఉంది. నిజానికి డైరీలు జనవరి 1st అవసరం అయినప్పటికీ 2 నెలల ముందుగానే టీటీడీ వాళ్ళు వీటిని రిలీజ్ చేసిన కారణంగా తర్వాత అందుబాటులో ఉంటాయో ఉండవో అనేటువంటి భయంతో భక్తులందరి యొక్క కోరిక మేరకు ఈ డైరీలు ఈ క్యాలెండర్లు ఇప్పుడు మేము తెప్పించాము. ఈ తెప్పించినటువంటి వాటిని ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే టీటీడీ వాళ్ళు ఏ ధరకైతే మాకు ఇస్తున్నారో ఆ ధరకే భక్తులకు మేము ఇస్తున్నాం. దీంట్లో ప్రత్యేకంగా మనం ఇతర ఖర్చులు వేయటం కానీ ఇంకేటి కానీ అటువంటి ఏమీ లేవు. కేవలం భక్తుల సౌకర్యార్థం మాత్రమే శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం తరఫున ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఆ సోదరులు ఓ స్వర్గీయ శ్రీ వెంకటరమణారావు గారి సమయం నుంచి ఈ కాలం వరకు ఈ టీటీడీ డైరీలు తెప్పించడం భక్తులకి క్యాలెండర్లు వీటిని అందజేయటం లాంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడాను శ్రీమతి ఝాన్సీరాణి గారు చైర్మన్ అయిన తర్వాత కూడా ఇదే ఆనవాయితీని ఇదే సాంప్రదాయాన్ని భక్తుల యొక్క కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం కల్పిస్తూ ఉన్నాం. ఈ డైరీలన్నీ కూడాను ఇక్కడ గోశాలలో అందుబాటులో ఉంటాయి. గోశాలకు వచ్చినటువంటి భక్తులు వీటిని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం ఉంది, వెంటనే 10 డైరీలు 20 డైరీలు కావాలంటువంటి వాళ్ళకి మేము అందుబాటు చేసేటువంటి స్థితిలో లేము. ఎందుకంటే టీటీడీ వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు మరి ప్రింట్ చేసినప్పటికీ మాకు కొంత కోటాలాగా ఇచ్చారు. కోట అంటే కోటా కాదు, మేము అడిగినంతవరకు కొన్నే ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటే మేము మళ్ళీ ప్రజలకి భక్తులకి వీటిని అందుబాటులోకి తెస్తాం. తప్ప ఒకేసారి ఇప్పుడు ఇక్కడ అడుగుతున్న వాళ్ళు 100 ఇవ్వండి 50 ఇవ్వండి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. వాటిని మేము ఆ రకంగా సమకూర్చడం కష్టమవుతుంది. అందువలన భక్తులు ఎవరైనా సరే గోశాలకు వచ్చి 1 లేక 2 డైరీలు మాత్రమే ఇక్కడి నుంచి మీరు ఇక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడాను భక్తులు గమనించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక డైరీ ఖరీదు 150 రూపాయలు ఉంటుంది, ఒక క్యాలెండర్ ఖరీదు 130 రూపాయలు ఉంటుంది, అలాగే ఒక చిన్న క్యాలెండర్ ఖరీదు 30 రూపాయలు ఉంటుంది. ఇవి టీటీడీ వాళ్ళు మాకిస్తున్నటువంటి ధరలే. వీటి మీద ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇతర ఖర్చులు అనేటువంటివి ఇక్కడ భక్తులకు మేము ఇక్కడ అదనంగా వసూలు చేసేటువంటి పద్ధతి ఆ సాంప్రదాయం మేము పాటించట్లేదు. కాబట్టి గత కాలం నుంచి వస్తున్నటువంటి ఇదే సాంప్రదాయాన్ని మేము కూడా అనుసరిస్తూ ఇప్పుడు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి భక్తుల సౌకర్యార్థం శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలని ఇప్పుడు కూడాను వాటిని పెద్దలు శ్రీ రమణారావు గారు అలాగే రామారావు గారు రామకృష్ణారావు గారు ధర్మకర్తలైన వారు ముగ్గురు పోయినప్పటికీ ప్రస్తుతం చైర్మన్ గారు ఝాన్సీరాణి గారు అలాగే నేను మా వెంకటేశ్వరరావు నేను కార్యనిర్వాహక ధర్మకర్తగా ఉన్నాను. వెంకటేశ్వరరావు గారు ఇద్దరం కూడాను మా పిల్లలు అందరూ కూడా ఇదే సాంప్రదాయాన్ని ఇంకా చాలా కాలం తరతరాలుగా వచ్చే కాలం అంతా కూడాను ఏ సాంప్రదాయం అయితే ఈ గుళ్ళో ఇంతవరకు మేము పాటిస్తూ ఉన్నామో వాటినే పాటించాలని భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడానికి ఇంకా అనేక మార్గాలు మేము వెతుకుతూ ఉన్నాం. వాటన్నిటి ద్వారా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడిగా భావించి అనేక మంది ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి సౌకర్యార్థం ఇంకా భక్తులకి మరింత అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందుట్లో మాకు అండగా ముఖ్యంగా అర్చకులైనటువంటి శ్రీ ఫణి మేము బుజ్జి అని అంటాం, ప్రద్యుమ్న కుమారస్వామి రంగస్వామి వీళ్ళిద్దరు కూడా ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అలాగే శ్రీ శర్మ గారు అలాగే భానుప్రకాష్ శర్మ గారు శ్రీ రవితేజ గారు ఇక్కడ వేద పండితులుగా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరు కూడాను అనేక సంవత్సరాలు 12 సంవత్సరాలు వేదం నేర్చుకుని ఇక్కడ ప్రతినిత్యం కూడాను వేద పారాయణం చేస్తూ ఉంటారు. అలాగే అర్చక స్వాములు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి కార్యక్రమాలన్నీ కైంకర్యాలన్నీ కూడాను ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తూ వచ్చారు. బట్ ఇదే సేవలని భక్తులకి మరింత ఇంకా బాగా శ్రద్ధగా ఇంకా బాగా అనుకూలంగా అందించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి ప్రెస్ వారు మీరంతా కూడా సహకరిస్తున్నందుకు శ్రీ వెంకటేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు ఇస్తాం.